రైట్ సార్ మా బాబు తప్పించుకోవడం అనేది అంత ఈజీ కాదా ఎందుకంటే ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి నేను మీ దగ్గరికి వస్తాను ఆల్రెడీ పీటీ వారెంట్ ఒకటి ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఫైబర్ నెట్ పైన కూడా పీటీ వారెంట్ వేశారు ఆల్రెడీ ఆయన రిమాండ్లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఏం జరగబోతోంది ఓవరాల్గా అన్న అంశం కూడా నేను మీతో మాట్లాడతాను ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు ఏంటిది క్వాష్ పిటిషన్ పైన ఈరోజు జరిగినటువంటి వాద బోవాదాలు ఇవంతా చూస్తూ ఉంటే అంత ఈజీ కాదు ఇది బాబు బయటపడ్డాం అని అనిపిస్తుందా అంటే ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు వాస్తవమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే అతను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాల కుంభకోణాలకు పాల్పడిన ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకకుండా చాలా చాలా జాగ్రత్తగా ఆ ఆధారాలని మటుమాయం చేయడంలో దిట్టాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉంటారు ఏమని నా మీద మీరు ఎక్కడన్నా ఆధారాలు సంపాదించగలుగుతారా ఆయన అడిగే క్వశ్చన్ నేను ఏం చేసినా ఆధారాలు దొరకకుండా నేను అవన్నీ మాయం చేయగలను నేను ఎలా ఎలాంటి అవినీతికి పాల్పడినా ఎక్కడా కూడా ఒక్క ఆధారాన్ని కూడా ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేరు అని చెప్పి ఆయనే పలు రకాల పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు ఈ అంశానికి సంబంధించి కూడా ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి స్కాముకు సంబంధించి కూడా రెండు వేల పది పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలోని అంశం బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ ఆల్రెడీ ఏసీబీకి విజల్ బ్లోయర్ ఏసీబీకి సమాచారం అందించినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి నోట్ ఫైల్స్ ని మాయం చేశాడు మాయం చేసి ఈ కేసు తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేస్తాడు అంటే ఆయన ఊహించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నేనే వచ్చేస్తా అప్పుడు అక్కడ బీజేపీ రాదు కాంగ్రెస్ వస్తుంది వస్తే నేను ఇక్కడ కాంగ్రెస్తో వెళ్ళిపోతా కాబట్టి ఈ కేసు కూడా మళ్ళీ ఎట్టి పరిస్థితిలో బయటకు రాదు అనేటటువంటి క్లియర్ క్లియర్ కట్ ఇండికేషన్స్తోనే ఆయన పోయాడు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నోట్ ని మాయం చేశాడు బట్ జీఎస్టీ సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి అప్పుడు ఈయనకున్న సమాచారం అక్కడ బీజేపీ రాదని అందుకని బీజేపీతో గొడవ పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్తో తెలంగాణ ఎన్నికల్లో టైఅప్ అయ్యి సో మళ్ళీ అక్కడ రేపు కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో నేను మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాను సో ఇది ఈ కేసు కాదు ఇంకే ఏ కేసులు కూడా ఎక్కడ బయటకు రావని చెప్పి ఒక ఆలోచనతో వెళ్ళాడు అది భూమి అయింది భూమురాంగ్ అయ్యి దాని తర్వాత అక్కడ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఈయన ఇక్కడ అధికారం కోల్పోయాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగినటువంటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి అంశానికి సంబంధించి జరిగినటువంటి కుంభకోణాలని వెలికి తీయడానికి మంత్రివర్గ ఉపసంగం వేశావు దాని మీద అనేక కేసులకు సంబంధించి వన్ బై వన్ వస్తూ ఉంది దానిలో భాగంగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు లేదంటే ఫైబర్ నెట్ కావచ్చు లేదంటే చంద్రన్న తోఫా కావచ్చు లేదంటే మీరు అన్నట్టు అమరావతి భూములు కావచ్చు అనేక అంశాలు దీంట్లో కూడా ఇప్పుడు మీకు గల్లీ లాయర్లు ఎవరు వాదించట్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారి స్థాయి గల్లీ లాయర్లు వాదించే స్థాయి కదా మీకు తెలుసు కదా ఆయన స్థాయి ఆయన ఎందుకంటే ప్రపంచానికే పాఠాలు నేర్పాడు కాబట్టి ప్రపంచ స్థాయి లాయర్లను ఇప్పుడు దించారు నిన్నటిదాకా ఏంటంటే సుప్రీంకోర్టులో ఏదైతే పెద్ద లాయర్లు అయినటువంటి సిద్ధార్థ్ లోద్రా గా అందించారు పాప ఆయన ఏందో స్వామి వివేకానంద గారి కోర్ట్స్ అను గురు గోవింద్ సింగ్ గారి కోర్ట్స్ చేసేస్తుంటే ఆయన ఆయన ఇల్లు జైల్లో కలిసి వచ్చాడు కాబట్టి నువ్వు కుదరదు ఇంకా అంతర్జాతీయ స్థాయి లాయర్ పిలవంటే ఇక్కడ దేశ స్థాయి లాయర్లు అయితే సరిపోరు అనేటప్పటికి ఇప్పుడు ఎవరైతే సొలిసిటర్ జనరల్ గా పనిచేసినటువంటి హరీష్ సాల్వే గారిని ఆయన అంతర్జాతీయ స్థాయి లాయర్ గా పేరు కాబట్టి ఆయన దించుకొచ్చారు సరే మొన్న ఈ ఇక్కడ దేశ స్థాయి లాయర్లు వాదించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ గారికి చెప్పకుండా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అతను ఏదైతే ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు ఓ ప్రొసీజర్ ఫాలో కాలేదు సేమ్ మొన్న ఏదైతే ఏసీబీ కోర్టులో సిద్ధార్థ్ లో ఏదైతే వాదనలు వినిపించాడో సేమ్ వాదనలు ఈ రోజు కూడా అంతర్జాతీయ స్థాయి లాయర్ ఆయన అక్కడ లండన్లోనే ప్యారిస్లోనే ఉన్నారు లండన్లో వివాహం అయింది మూడో వివాహం ప్యారిస్లో ఉన్నారంట అక్కడి నుంచి ఆయన ఆన్లైన్లో ఏదైతే వినిపించినటువంటి వాదనలు సేమ్ వాదనలే మొన్నది ఇప్పుడు రెండు కంపేర్ చేస్తూ వస్తుంటే ఒక్క పొల్లు కూడా లేదు సార్ క్లియర్ అరెస్ట్ గవర్నర్ అనుమతి ఒక మాట చెప్పాను టెక్నికల్ అంశాల ఆధారంగా మాట్లాడుతున్నారు తప్పిస్తే డెబ్బై కోట్ల గురించి ఒకడో మాట్లాడదు మీరు ఇంట్రడక్షన్ చెప్పారు దానికి వాళ్ళేంటి అరెస్ట్ లో గవర్నర్ అనుమతి తీసుకోలేదు మొన్నే కదా సార్ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి వచ్చారు గవర్నర్ గారు ఎవరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మాజీ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు ఆల్రెడీ లా నాలెడ్జ్ ఈ న్యాయ న్యాయవాదుల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఆయన సో ఆయన ఆల్రెడీ అనేక తీర్పులు ఇచ్చినటువంటి ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు నిజంగా ఆయన ప్రొసీజర్ తెలియకపోతే ఆయన ముందు చెప్పడా ప్రొసీజర్ తెలియకుండా అరెస్ట్ చేశారని చెప్పి ఆయనే ముందు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు కదా ఆ దర్యాప్తు సంస్థలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయకూడదు అంట అన్న నాకు అర్థం కాలేదు సుప్రీంకోర్టులో మీరు ఎట్లా వాదించారు అసలు మీరు అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా వాదించారు ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోతే అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఎక్కడన్నా ఉందా అది ఏమన్నా దాంట్లో ఉందా ఎఫ్ఐఆర్ ముందు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు దాంట్లో ముందు ఎవరనుకుంటున్నారు అనుమానితలో ఉన్న పేర్లు పెడతారు పూర్తి స్థాయి విచారం జరిపినప్పుడు దాంట్లో ఏ యాభై రావచ్చు ఏ వంద రావచ్చు లాద దా కానీ నాకు కూడా ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోతే అరెస్ట్ చేయకూడదని వాదిస్తున్నారు కోర్టులో మూడో అంశం వచ్చాడు ప్రొసీజర్ ఫాలో కాలేదంట అరే అసలు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని ఏదైతే ఆల్రెడీ ఈడీ దానికి సంబంధించి మనీ లాండరింగ్ కోర్టు విశాఖపట్నం ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ కస్టడీకి అడిగి రెండు వందల నలభై కోట్లు డెబ్బై కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళినో తేలింది మిగిలిన నాటికి ఎంక్వైరీ చేస్తున్నావు అంటే దాని మీద ఒక్కరు వాదించట్ల ఎవరో ఢిల్లీ లాయర్ వాదించట్ల అంతర్జాతీయ స్థాయిలో లాయర్ వాదించట్ల రాజకీయ కక్షతో ఎన్నికలు వస్తున్న సమయంలో అరెస్ట్ చేశారట ఎవడన్నా ఎన్నికలు వస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తే నిజంగా మైనస్ అవుద్దిలే చిన్న నాలెడ్జ్ సార్ ఎందుకంటే ఎన్నికలు వస్తున్న సమయంలో రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం ఏంది ఎవరు ఎన్నికలు లేని సమయంలో అరెస్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారం చంద్రబాబు సహకరిస్తున్న అరెస్టుకు తొందరపడ్డారంట చంద్రబాబు నాయుడు ఎప్పుడు విచారణకు తీసుకున్నారు ఎప్పుడు సహకరించాడని ఎప్పుడు దానికి తొందరపడ్డాడని వాదించడం అంటే వీళ్ళు వాళ్ళ వాదనలో క్లియర్ గా వాళ్ళ డొల్లతనం మరోసారి బయటపడింది మొన్న సిద్ధార్థ్ లోదరా కావచ్చు అలీష్ సాల్వే కావచ్చు ఇక్కడ వాళ్ళు ఈ కుంభకోణం దీనికి ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చేరలేదని గాని లేదండి దీనికి సంబంధించి వాళ్ళు ఎవరికో చేరిని అని కానీ దీంట్లో వాదనలు వాళ్ళు అసలు ఇది వాదనలోనే వాళ్ళ డొల్లతనం క్లియర్ గా కనపడింది అంటే ఇక్కడ కుంభకోణానికి వాళ్ళు ఎందుకంటే మన లోకేష్ మన లోకేష్ ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి ఏదైతే నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఆ నేషనల్ మీడియా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు యాంకర్లు అడిగినటువంటి క్వశ్చన్కి ఇది కుంభకోణం జరిగిందా అంటే జరిగిందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు జరిగిందని ఏదో కుంభకోణం జరిగితే మీరు బ్యాంక్ మేనేజర్ పట్టుకోవాలి కానీ చైర్మన్ చైర్మన్ ఎలా పట్టుకుని బ్యాంక్ చైర్మన్ ఎలా పట్టుకుంటారు అని అడుగుతుంది అంటే తప్పు జరిగిందని ఆయన ఒప్పుకుంటారు జరిగిందని వాళ్ళు ఒప్పుకొని ఇక్కడ మీరు రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ మీడియా స్థాయికి కూడా వెళ్ళి నేషనల్ మీడియాలో కూడా క్లియర్ గా కుంభకోణం జరిగిందని చెప్పి ఈ లోకేష్ వెళ్ళి వివరణ ఇచ్చి వచ్చాడు క్లియర్ గా